మరోవైపు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘానికి పాకిస్తాన్ మానవ హక్కుల మంత్రి లేఖ రాశారు సార్. ఆ లేఖలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కూడా ఉటంకించారు సార్. ఆయన కశ్మీర్ ప్రజలు మృత్యుకోరంలో చిక్కుకున్నారంటూ మొన్న కశ్మీర్ పర్యటనకు వెళ్ళి అక్కడి నుంచి విమానాశ్రయం నుంచి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు మాట్లాడినటువంటి మాటలను కూడా అందులో వారు ఉటంకించారు సార్. ఈ దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు. దీన్ని రాహుల్ గాంధీ పాకిస్తాన్ కొరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు, రాహుల్ గాంధీ భారత ప్రజల కొరకు స్టేట్మెంట్ ఇచ్చాడు. పాకిస్తాన్ వాడుకుందనుకో అది తప్పు పాకిస్తాన్ తప్ప రాహుల్ గాంధీ కాదు కదా. ఇప్పుడు ఏమంటున్నారు, రాహుల్ గాంధీ అంటే పాకిస్తాన్కు రాహుల్ గాంధీ ఇష్టం, రాహుల్ గాంధీకి పాకిస్తాన్ అంటే ఇష్టం. అంటే నీ దేశంలో ఒక ప్రధాన పార్టీని మీరు పాకిస్తాన్కు అప్పచెప్తారా? దేశంలో అందరూ ఏకం కావాల్సిన సమయంలో మా రాహుల్ గాంధీని మీరే తీసుకోండి అంటే ఏం లాభం ఏంటి? దానివల్ల మా రాజ్నాథ్ సింగ్ని మీరు తీసుకోండి, మా అమిత్ షాను మీరు తీసుకోండి, ఇది కాదు కదా. పాకిస్తాన్ విషయానికి వచ్చేటప్పుడు అమిత్ షా రాహుల్ గాంధీ ఒక్కటే, మన దేశంలో వచ్చేటప్పుడు అమిత్ షా వేరు రాహుల్ గాంధీ వేరు. ఈ కామన్ సెన్స్ ఎందుకు ఉంటలేదో నాయకులకు అర్థమవుతలేదు. ఇప్పుడు రాహుల్ మాట అన్నాడు, పాకిస్తాన్ కోట్ చేశాడు. ఏది ఇప్పుడు బిలావల్ భుట్టో మాట అన్నాడు, నేను కోట్ చేస్తున్నా అంటే బిలావల్ భుట్టో నాగేశ్వర ఏజెంట అంతే కదా. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా రేపు బిలాల్ భుట్టో స్టేట్మెంట్ డెఫినెట్ గా కోట్ చేస్తారు, మీరు చూడండి. ఎందుకంటే బిలాల్ భుట్టో ఏమన్నాడు, ఆ శ్రీనగర్ సంఘం తర్వాత ముజఫర్నగర్ కాపాడుకోవడం ఆలోచించో అని నడిమినారు కారణం. మరి ఆయన భారతదేశ ఏజెంట బిలాల్ భుట్టో. ఇప్పుడు పాకిస్తాన్ ఎవరని అంటున్నారు అట్లా చూడు, నువ్వు ఇండియాకు ఉపయోగపడే లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, బిలాల్ భుట్టో ఇండియా ఏజెంట్ అని పాకిస్తాన్ అంటలేరే. మరి పాకిస్తాన్ లోనేమో బిలాల్ భుట్టోను భారత ఏజెంట్ అన్నారు, మన దేశంలో మన రాహుల్ గాంధీనో పాకిస్తాన్ ఏజెంట్ అంటాం, ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేది ఆ స్టాండ్ తీసుకుంటాం, ఆ స్టాండ్ తీసుకుంటే ఏజెంట్లు కారు. ఇప్పుడు బిలాల్ భుట్టో కూడా అక్కడ యాంటీ ఇమ్రాన్ ఖాన్ స్టాండ్ తీసుకున్నాడు. యాంటీ ఇమ్రాన్ ఖాన్ స్టాండ్ అంటే ప్రోమోడీ స్టాండ్ కాదు, అది పాకిస్తాన్ లో ఉన్న రాజకీయ సమాధి కూడా అనడం లేదు. కానీ మన దేశానికి వచ్చేవరకు ఏంటంటే యాంటీ మోడీ స్టాండ్ ప్రో పాకిస్తాన్ స్టాండ్ అంటున్నారు. అవును సార్, యాంటీ మోడీ స్టాండ్ ప్రో పాకిస్తాన్ స్టాండ్ కాదు. సో మోడీ విధానాలను ప్రశ్నిస్తే పాకిస్తాన్ సమర్థించినట్టు కాదు, సందర్భంగా వాడు ఉపయోగించుకుంటూ దానికి ఉదాహరణకు భారతదేశంలో పేదరికం ఉంది అంటాం, అంటే అది పాకిస్తాన్కు అనుకూలంగా అన్నావు. అంటే పాకిస్తాన్కు అనుకూలంగా ఎందుకు అంటున్నావు, పేదరికం ఉందని అంటున్నావు. అంటే ఇక్కడ ఉదాహరణకు నేను ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాను అనుకోండి, నువ్వు ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా మాట్లాడుతున్నావు, మా కేసీఆర్ని తిడుతున్నావు, ఇది ఎక్కడ విచిత్రం అండి. సో జగన్ను ప్రశ్నిస్తే అనుకోండి, మీరు అలా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతున్నావు. సో ఇలా ఈ రకమైన ఆర్గ్యుమెంట్లు విచిత్రమైన ఆర్గ్యుమెంట్లు ఒక మెచ్యూర్ డెమోక్రసీస్లో ఉండాల్సింది కాదు. పాకిస్తాన్ వాడు రేపు మోడీని కూడా ఉపయోగించుకుంటాడు, మరి అప్పుడు మోడీ పాకిస్తాన్ ఏజెంట్ అవుతాడా? పాకిస్తాన్ వాడు అమిత్ షాను ఉపయోగించుకుంటాడు, మరి అమిత్ షా పాకిస్తాన్ ఏజెంట్ అవుతాడా? సందర్భంగా మన వ్యాఖ్యలు వాడు వాడుకోవచ్చు అంటే దానికి వాడి ఆర్గ్యుమెంట్ను సమర్థించుకోవడానికి ఎవరినైనా వాడచ్చు. ఇప్పుడు నేను బిలాల్ భుట్టో స్టేట్మెంట్ వాడాను కదా, నేను బిలాల్ భుట్టో ఏజెంట్, బిలాల్ భుట్టో నా ఏజెంట్ కాలే. అందువల్ల ఈ రకమైన విచిత్రమైన వ్యాఖ్యానాలు చేయడం దేశ గౌరవాన్ని తగ్గిస్తుంది. దేశంలో అధికారంలో ఉన్నవారు వాళ్ళు మాత్రమే భారతదేశ భక్తులు, ఇక మిగతా వాళ్ళందరూ దేశద్రోహులు. అంటే ఈ దేశంలో 60 కోట్ల మంది దేశద్రోహులు అవుతారు, ఇక్కడ మీకు 50% ఒకటి వచ్చింది, మిగతా 50% కోటే లేదు. ఈ దేశంలో 60% మంది ప్రజల్ని దేశద్రోహులుగా మార్చడం భారతదేశం మంచిదా? అందువల్ల పాకిస్తాన్ విషయానికి వచ్చినప్పుడు అందరం ఐక్యమవుదాం, భిన్నాభిప్రాయాలకు తావులేదు. పాకిస్తాన్ వాదనలు మనం ఎవరూ సమర్థించలేము, కానీ అదే సమయంలో మనలో కొంతమంది తీసుకుపోయి పాకిస్తాన్కు అప్పచెప్పుడు, మరికొంతమంది ఆఫ్ఘనిస్తాన్కు అప్పచెప్పుడు ఈ అప్పగింతల కార్యక్రమం మంచిది కాదని చెప్పేది.